थैंक यू फॉर कमिंग। हाई फ्रेंड्स, वेलकम टू माई चैनल, नेम मी साई प्रसाद एंड वेलकम टू द साई प्रसाद व्लॉग्स यूट्यूब चैनल। सो ना गुरी तेलवन वाल की लाइक ने बीटेक् स्टूडेंट कम फ्रीक्वेंट का अब हालिडेस वैसे ट्रावल उठा। सो इपू प्रस्ता वैजाग् నేను ముందు ఆల్రెడీ వీడియో చూశారు కదా, రామగుండం నుండి వైజాగ్కి వచ్చిన ట్రైన్ లాగ్, ఆ ట్రైన్ లాగ్ అయిపోయిన తర్వాత నేను డైరెక్ట్ స్టేషన్కి వచ్చి స్టేషన్ నుండి బయటకు వచ్చేసి ఒక రూమ్ తీసుకున్నా। ఈ స్టేషన్ ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుంది ఈ రూమ్ నుండి। సో ఒకసారి రూమ్ కాస్ట్ ఎంత పడ్డది అదంతా చెప్తా చూడండి। సో ఇదైతే రూమ్, హోటల్ ఏమొచ్చేసి హోటల్ మంత్రాలయ। సో 500 పట్టది ప్లస్ జిఎస్టీ అండ్ 60 అని చెప్పి తీసుకున్నారు, 12% జిఎస్టీ అని చెప్పి మొత్తం 560 అన్నట్టు రూమ్। సో ఇది ఒక్కరికి 560 అంటే కొంచెం ఎక్స్పెన్సివ్, కొంచెం ఇద్దరు వస్తే షేరింగ్ అవుతుంది। అండ్ దెన్ ఒకసారి బాత్రూంలో చూడండి। సో ఇది బాత్రూమ్, ఓకే క్లీన్గానే ఉంది। సో 500 పెట్టినందుకు కొంచెం బాగానే నీట్గానే మెయింటైన్ చేస్తారు అని చెప్పొచ్చు। ఒకసారి బయట కూడా వ్యూ చూడండి। సో ఇట్లా మంచి చెట్లతోనే నీట్ ఉంది ఇక్కడ హోటల్. సో అది ఉంది కదా తెలుగు తల్లి ఫ్లైఓవర్, అది సేమ్ మన హైదరాబాద్లో ఎట్లుందో వైజాగ్లో కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ అని ఒకటి ఉంటుంది। సో ఇట్లా నడుచుకుంటూ పోతే ఒక 1 కిలోమీటర్లో మనకు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది। రేపు మార్నింగ్ ఇంకో ట్రైన్ లాగ్ చేయడానికి పోవాలి, అందుకే రైల్వే స్టేషన్ దగ్గర తీసుకున్నాం। అండ్ దెన్ ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం అట్లా వైజాగ్ని నైట్ టైంలో ఎక్స్ప్లోర్ చేసి అయితే చూద్దాం, కొంచెం బీచ్ రోడ్ సైడ్ పోయి కొంచెం ఏమైనా ఫుడ్ తిని అట్లా। సో ఇప్పుడైతే వంశీ బ్రో అని ఉంటాడు వైజాగ్లో మనకి తెలిసినైనా, సో వంశీ బ్లాగర్ అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత మనమైతే బయటకు పోదాం, అంతలోపు కొంచెం రూమ్లో ఉందాం। టైం అయితే అరౌండ్ ఒక 6 అట్లా అవుతుంది, ఆయన 7కి వస్తాను అన్నాడు ఆ బ్రో। సో వచ్చినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం। సో బయటకైతే స్టార్ట్ అయినాం, జస్ట్ అట్లా బీచ్ రోడ్కి ఎక్స్ప్లోర్ చేద్దామని లైక్ మన హైదరాబాద్ మించిపోయింది వైజాగ్లో ట్రాఫిక్. మన దగ్గర అయినా అట్లా వెళ్ళిపోతాం, చాలా ట్రాఫిక్ ఉన్నా కాకపోతే ఇక్కడ ప్రతి దగ్గర సిగ్నల్స్ ఉన్నాయి। సో గైస్ చూసారు కదా మొత్తానికి అయితే హోటల్ రూమ్ నుండి ఆ ట్రాఫిక్లో అది చేసి అయితే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాం। సో నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకి బ్రో తెలిసి ఉంటారు, లైక్ నేను 3 ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో చేసి ఉండే ఆ వీడియోలు ఉంటాడు। సో వంశీ బ్లాగర్ అని చెప్పి మన వైజాగ్ నుండే, హాయ్ బ్రో, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో ఇట్లా మెసేజ్ చేయగానే వచ్చి ఉండే హోటల్ దగ్గరికి. సో ఇప్పుడు కొంతసేపు అట్లా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మన వైజాగ్ని, బీచ్ని అవన్నీ అయితే చూపిస్తా। వైజాగ్ వస్తే కంపల్సరీ బీచ్ చూడాల్సిందే, చూడకుండా వెళ్ళకుండా, అసలు మంచి ప్లేస్. సో వైజాగ్ నుండి చాలామంది బ్లాగర్స్ ఉన్నారు నాకు తెలిసిన, నాకు తెలిసి ఒక 3 మెంబర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు కానీ మనతో కనెక్ట్ లేదు, ప్లేస్ నుండి కనెక్ట్లో ఉన్నాం కాబట్టి సో మనం బ్లాగ్స్ చేస్తాం। సో లైక్ ఎట్లా అంటే మేము 3 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న మెసేజ్ వల్ల మేము ఇంకా కనెక్ట్ అయి ఉన్నాం లైక్ మధ్య మధ్యలో అట్లా కన్వర్జేషన్స్తోని। సో డిప్లొమా సెకండ్ ఇయర్లో వచ్చిండే, ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత వచ్చినాం మళ్ళీ వైజాగ్కి। సో మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఇంకా లేట్ చేయకుండా। రుషికొండ అయితే చూడాల్సిన ప్లేస్ అంటే మార్నింగ్ చూస్తే రుషికొండ చాలా బాగుంటుంది, ఈవినింగ్ అయితే ఆర్కే బీచ్ బాగుంటుంది। ఆర్కే బీచ్ దగ్గర కొంచెం మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అన్నట్టు, సో చూపిస్తా చూడండి సెకండరీకి బెటర్ బ్రో। చూస్తారు కదా అంత రష్ అయితే ఏం లేదు ఇక్కడ, అటు ముందు లైట్గా ఉన్నారు, సో వేవ్స్ అయితే బాగానే వస్తున్నాయి। కొంచెం ఈవినింగ్ టైంలో కానీ ఆఫ్టర్నూన్ టైంలో కానీ, ఆఫ్టర్నూన్ కాదు ఈవినింగ్ పర్ఫెక్ట్ టైం, ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది లైక్ ఇప్పుడు నైట్ టైం కదా, జస్ట్ వచ్చి అట్లా కొంచెం కూర్చొని వెళ్ళిపోవడమే। చూస్తారు కదా ఇది నార్మల్గా బీచ్ రోడ్, ఎంత ఉంటుంది బ్రో ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది కదా, మొత్తం ఒక 3 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది బ్యాక్ నుండి ఇట్లా ఫ్రంట్ వరకు। లైక్ ఈవినింగ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టైం స్పెండ్ చేయని కానీ లైక్ ట్రావెలర్స్ కానీ టూరిస్టులు వచ్చినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ ఈవినింగ్ అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు, వీకెండ్స్లో చాలా రష్ ఉంటుంది ఇక్కడ। సో ఇప్పుడైతే ఎవరు లేరు అంత, నార్మల్గా ఫ్రీ ఉంది। సో లైక్ ఇంతసేపు చూసారు కదా అక్కడ ఆయన ఒక సంథింగ్ కీటో ఆర్గనైజేషన్ గురించి అయితే చెప్తా ఉండే, లైక్ ఏంటంటే అది ఒక డొనేషన్ లాగా, లైక్ 12 ఇయర్స్ బిలో చైల్డ్స్ వాళ్ళందరూ డైలీ ఫుడ్ లేక కొన్ని ఫెసిలిటీస్ లేక చనిపోతూ ఉంటారు కదా, సో వాళ్ళకి డొనేట్ చేయడం
సో ఎవ్రీ మంత్ సిప్ అంటే మనకి నార్మల్గా ప్రతి మంత్ పే చేస్తాం కదా లైక్ స్టాక్ మార్కెట్లో, అది ఆ సిప్ కాదు, ఈ సిప్ కొంచెం డిఫరెంట్. లైక్ ఏంటంటే ప్రతి మంత్ కొంచెం డొనేట్ చేస్తూ ఉండాలి. డొనేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ మనకి ఇట్లా మనీ ఇట్లా అవసరం కావాలంటే ఆ బిల్ చూపిస్తే మనం డొనేట్ చేసిన మనీ రిటర్న్ చేసుకోవచ్చు. సో ఇదేదో కొంచెం బాగనిపించింది ఈ కీటో వాళ్ళది. సో ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, సో మీ ఫర్దర్ ఎవరైనా మీకు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళతో ప్రొసీడ్ కాండి. సో గైస్ చూసారు కదా ఆ బీచ్ రోడ్ నుండి, ఇట్లా బీచ్ రోడ్ నుండి ముందుకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత, సో వైజాగ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ థింగ్ కమ్ ఫేమస్ స్పాట్. సో ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. నా వెనుక చూస్తారు కదా బ్లాక్ కలర్లో లైటింగ్ లేదు, సో మీకు కనబడట్లే అనుకుంటా. నాకు తెలిసి అయితే ఇది వెనుక ఉంది కదా అది కుర్సురా సబ్ మేరియన్. సో వాళ్ళకి మనకి ఎంట్రెన్స్ కూడా ఉంటుంది. ఒకసారి నీకు బ్యాక్ కెమెరాలో పెట్టి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది సబ్ మేరియన్ కదా, దీనికి ఇట్లా దానికి స్ట్రేట్గానే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది, దాని ముందే లవ్ వైజాగ్ కూడా ఉంది. ఇవి కొంచెం చాలా ఫేమస్ థింగ్స్. వైజాగ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రెండు మాత్రం కవర్ చేస్తారు. ఇది రియల్ సబ్ మేరియన్. ఇంకొకటి చెప్పాలంటే గాజీ సినిమా కాదు, గాజీ సినిమాలో దీని గురించి ఉంటుంది. ఒకసారి ఇట్లా ముందు నుండి ఇంటెన్స్ ఉంటుంది దానికి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ వైబ్ వేరే ఉండేది, కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇట్లా కొంచెం వచ్చిన ప్లేస్కి మళ్ళీ వచ్చినా కాబట్టి అట్లా అనిపిస్తుంది అనుకుంటా. సో చూడండి ఇది కుర్సురా సబ్ మేరియన్. కదా ఇదైతే బీచ్ రోడ్ ముందు చూస్తారు కదా, అది నోవోటెల్ లైక్ వన్ ఆఫ్ ద ప్రీమియం హోటల్. చూస్తారు కదా ముందు అది నోవోటెల్ హోటల్ వన్ ఆఫ్ ది ప్రీమియం. స్టార్టింగే ఒక 5K నుండి ఉంటుంది అనుకుంటా పర్ డే రూమ్, మ్యాక్స్ ఒక 40,000 వరకు ఉంటుంది. మనకి రెస్టారెంట్ టైప్ కూడా ఉంటుంది లైక్ టీ 300 అట్లా ఉంటుంది. చూద్దాం ఫ్యూచర్లో. అది పోర్ట్, వైజాగ్ పోర్ట్ చూస్తారు కదా క్రేన్స్ అవన్నీ. లైక్ అక్కడ నుండి ఇక్కడ వరకు బీచ్ మొత్తం కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం వాటర్ ఇక్కడ వరకు వచ్చినాయి బ్రో, అంటే ఇక్కడ వ్యూ ఇంకా బాగుంటుంది మార్నింగ్ టైంలో బాగుంటుంది. లాస్ట్ టైం ఫస్ట్ వచ్చినప్పుడు ఇట్లా వైజాగ్కి బైక్ మీద వచ్చినాం కదా, ఇట్లా ఎంటర్ కాగానే ట్రాఫిక్కి పిచ్చి లేసింది, ఆ ట్రాఫిక్కి హ్యూమిడిటీకి. కాకపోతే ఇట్లా నైట్ టైం ట్రైన్లో వస్తే మంచిగా అనిపిస్తుంది. సో హే గైస్, సో అట్లా కొంతసేపు ఆ బీచ్ రోడ్ దగ్గర అట్లా ఇట్లా ఎంజాయ్ చేసిన తర్వాత టైం అవుతుంది కదా తిన్నికి. సో ఇక్కడ ఒకటి నైట్ ఫుడ్ కోర్ట్ సెంటర్ అని సెంట్రల్ పార్క్ దగ్గర వైజాగ్లో. సో ఒక ఒక స్ట్రీట్ లైన్ ఉంది ఫుడ్ది. ఆల్రెడీ ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చి ఉండే, సో మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. లైట్గా అట్లా ఏమన్నా ఏమి నంబర్ సో స్ట్రీట్ అయితే చాలా పెద్దగా ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి లైక్ మన ట్రై చేసి లెట్స్ రివ్యూ ఇట్. సో ఇది లేన్ అయితే చాలా పెద్ద ఉంది లైక్ టిఫిన్ సెంటర్స్ ఎక్కువ కనబడుతుంది నాకైతే, కబాబ్ సెంటర్స్ బిర్యానీ. సో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చినాం, తిన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తాం. సో క్వాంటిటీ అయితే చాలానే వచ్చింది, కాకపోతే తెలుసు కదా కొంచెం స్పైసీ తక్కువ ఉంటుంది మన మనసెడితో కంపేర్ చేస్తే. ఇప్పుడు అదే అడిగింది, అదే చెప్దాం అనుకున్నా అదే అడుగుతుంది. ఇట్లా మీకు చూసారు కదా అట్లా కొంచెం అయితే ట్రై చేసినాం. లైక్ ఈ ఫుడ్ కోర్ట్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుండి నైట్ 12:30 వరకు ఉంటుందంట. మ్యాక్సిమం ఫాస్ట్ ఫుడ్ కానీ టిఫిన్ సెంటర్స్ అవే కొన్నాయి, కబాబ్స్ అండ్ అక్కడక్కడ బిర్యానీ పాయింట్స్. హే గైస్, చూసారు కదా కొంతసేపు అట్లా బీచ్ రోడ్ దగ్గర అట్లా అట్లా కొన్ని ఫుడ్ కోర్ట్స్ దగ్గరికి అయితే పోయినాం, చూసారు కదా వీడియో అయితే. సో బ్రో అయితే వెళ్ళిపోతుండో, బాయ్ బ్రో. సో మళ్ళీ మీట్ అయ్యాం తొందరలో, మళ్ళీ వైజాగ్ వచ్చి ఇంకా బ్లాగ్స్ సపరేట్ ట్రిప్లా అయితే చేద్దాం. సో బాయ్ బ్రో. బ్రో అయితే వెళ్ళిపోయాడు, చూసారు కదా
అట్లా చిన్నగా షార్ట్ అండ్ స్వీట్ లాగా అట్లా వైజాగ్ నైట్ టైంలో కొంచెం బైక్ మీద తిరిగి అట్లా కొంచెం బీచ్ దగ్గర పోయి అట్లా ఫుడ్ అయితే తీసుకొని మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసిన అలా మార్నింగ్ వెళ్ళేసి ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలా. అది మీకు సపరేట్ వీడియోలు వస్తుంది. ఆ వీడియోలను మీరు చూడాలనుకుంటే ఏం చేయాలా, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు నచ్చితే షేర్ చేయండి, కొంచెం కంటెంట్ అయితే సపోర్ట్ చేయండి. అయింది.